Hello everyone, welcome back to our channel Answer. So, aim delay lekunda. So, nenaithe ee roju brownies intlone manchiga ela prepare chesukovachu bayata anta cost pet lekunda manam intlone ela prepare chesukovachu anedi nenu easy recipe chupinchabothunnanu. So, without any delay first aithe subscribe chesukoni takkuna mana video watch chesedam. So, daniki kavalsina items dark chocolate మీరు ఏదైనా తీసుకోవచ్చు డార్క్ చాక్లెట్. సో నేను 150 గ్రామ్స్ ఆఫ్ డార్క్ చాక్లెట్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బట్టర్, అన్సాల్టెడ్ బట్టర్ ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు నేను వచ్చేసి ఎగ్లెస్ బ్రౌనీస్ చూపిస్తాను, ఎగ్ బ్రౌనీ కూడా చూపిస్తాను. సో దానికి నేనైతే ఒక ఎగ్ తీసుకున్నాను. క్వాంటిటీని బట్టి వెనీలా ఎసెన్స్ తీసుకున్నాను, వెనీలా ఎసెన్స్. నెక్స్ట్ వచ్చేసి కాఫీ పౌడర్, నెక్స్ట్ వచ్చేసి కోకో పౌడర్, నెక్స్ట్ మైదా. మీకు ఫజ్జీ బ్రౌనీస్ కావాలంటే కనుక బేకింగ్ పౌడర్ లైట్ కొంచెం యూజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఐసింగ్ షుగర్ అండ్ బ్రౌన్ షుగర్. సో ఎలా చేసుకుందాం అనేది వితౌట్ ఎనీ డిలే చూసేద్దాం. ఈ డార్క్ చాక్లెట్స్ని ఫస్ట్ స్మాల్ స్మాల్ పీసెస్ చేసుకుందాం. సో ఇలా మనం పీసెస్ కట్ చేసుకుందాం, స్మాల్ స్మాల్ పీసెస్. సో మనం పీసెస్కి కట్ చేసుకున్న డార్క్ చాక్లెట్ని అండ్ బటర్ని కలిపి మైక్రోవేవ్ చేద్దాం, మెల్ట్ చేసుకుందాము. సో మైక్రోవేవ్ అయినా చేసుకోవచ్చు, డబల్ బాయిలింగ్ మెథడ్లో అయినా చేసుకోవచ్చు. నేనైతే మైక్రోవేవ్ చేస్తున్నాను. సో చూసారు కదా, నేనైతే ఓవెన్లో మైక్రోవేవ్ చేస్తున్నాను. అది మెల్ట్ అయిపోయే లోపల మనము ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1 ఎగ్ యూజ్ చేద్దాము. సో నేను 1 ఎగ్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఎగ్లెస్ 2 చూపిస్తున్నాను కాబట్టి ప్రజెంట్ అయితే 1 ఎగ్ తీసుకున్నాను. ఈ 1 ఎగ్ని బాగా విస్క్ చేసుకుందాము. సో ఈ ఎగ్స్ని మనం బాగా ఇలా విస్క్ చేసుకుందాము. సో మనం బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం తీసుకున్న కాస్టర్ షుగర్ని కొంచెం, నేను వచ్చేసి 1-2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఎగ్ బ్రౌనీకి 2 and 3 స్పూన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ షుగర్ అనమాట. బ్రౌన్ షుగర్ కూడా ఒక 1 స్పూన్, 2 స్పూన్, 3 స్పూన్స్, 3-3.5 యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని బాగా మనం బీట్ చేసుకుందాము. సో బ్రౌన్ షుగర్, ఐసింగ్ షుగర్ అండ్ ఎగ్ ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి బాగా ఇలా బీట్ చేశాను కదా. బీట్ చేసిన తర్వాత చూసారు కదా, నేనైతే మైక్రోవేవ్లో మన డార్క్ చాక్లెట్ అండ్ బటర్ని మెల్ట్ చేసేసాను. ఇప్పుడు స్మెల్ బాగుందా? ఎలా ఉంది రిక్కి స్మెల్? సూపర్ స్మెల్ అని వస్తుంది. సో ఇప్పుడు మనం దీంట్లోకి మనం మిక్స్ చేసుకున్న కలిపి పెట్టుకున్న ఈ బ్యాట్ ఐసింగ్ షుగర్ అండ్ ఎగ్ అది వేసేద్దాం. సో దీన్ని బాగా విస్క్ చేసుకుందాము, మనం ఇందాక వేసుకున్న దాన్ని. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఫ్లేవర్ కోసం వెనీలా ఎక్స్ట్రాక్ట్ యాడ్ చేద్దాము. సో కొంచెం వెనీలా ఎక్స్ట్రాక్ట్ చూసారు కదా, మళ్ళీ ఒకసారి బాగా తిప్పుకుందాం. సో ఇప్పుడు దీంట్లోకి మనం కాఫీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాము. ఈ కాఫీ పౌడర్ అయినా తీసుకోవచ్చు, నేనైతే ఇంత యాడ్ చేస్తున్నాను. కాఫీ పౌడర్ యాడ్ చేసుకొని ఫస్ట్ అయితే విస్క్ చేసుకున్నాము. సో ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి మనం ఒక్క కొంచెము బేకింగ్ పౌడర్ తీసుకున్నాము. ఫజ్జీగా కావాలంటే మీరు తీసుకోవచ్చు, లేకపోతే లేదు, అది ఆప్షను. ఇది నేను ఇంత తీసుకున్నాను బేకింగ్ పౌడరు. నెక్స్ట్ వచ్చేసి మైదా ఒక 3 స్పూన్స్ మైదా తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ కోకో పౌడర్ తీసుకుంటున్నాను. కోకో పౌడర్ వచ్చేసి ఒక కంప్లీట్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్. కోకో పౌడర్ తర్వాత నెక్స్ట్ నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను స్వీట్నెస్ని బ్యాలెన్స్ చేయడానికి. ఇంత సాల్ట్. ఇప్పుడు అన్నిటిని బాగా మిక్స్ చేసుకున్నాం. అది రెడీ అయిపోయిన తర్వాత స్మాల్ స్మాల్గా చాక్లెట్ని కొంచెం కట్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ పీసెస్ మనం ఇలా స్మాల్గా కట్ చేసుకుంది మళ్ళీ బ్రౌనీలో మిక్స్ చేసుకుందాం. చాలా బాగుంటుంది అనమాట, క్రంచీ క్రంచీగా ఉంటుంది. సో అదే దీంట్లో మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇంట్లోకి నేను ఇవి చాకో చిప్స్ కొన్ని యాడ్ చేస్తున్నాను. సో అంతే సింపుల్. ఇప్పుడు నేను దాంట్లోకి బ్యాటర్లోకి కన్వర్ట్ చేస్తాను. సో ఇలా మనం బటర్ పేపర్లోకి తీసుకున్న తర్వాత మనకు నచ్చిన టాపింగ్స్తో మనం గార్నిష్ ట్రే తీసుకున్నాను, బేకింగ్ ట్రే తీసుకొని దీని మీదకి బటర్ పేపర్ పెట్టుకున్నాను అనమాట. సో బటర్ పేపర్ పెట్టుకుని ఇప్పుడు ఎగ్ బ్రౌనీ ఇటు, ఎగ్లెస్ బ్రౌనీ ఇటు వేస్తాను. ఇలా డిఫరెంట్ టాపింగ్స్తో చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఎగ్ అనమాట బ్రౌనీ. ఇప్పుడు నేను ఎగ్లెస్ బ్రౌనీని కూడా దీంట్లో ఇలా మనం పీసెస్ చేసుకున్న డార్క్ చాక్లెట్ని బటర్ని మైక్రోవేవ్లో ఆర్ డబల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఎగ్లెస్ చేద్దాము. సో రెండు ఒకేసారి పెట్టచ్చు. దీంట్లోకి ఇప్పుడు నేను మనం బటర్ అండ్ చాక్లెట్ని మెల్ట్ చేసుకున్నాను. మెల్ట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను ఐసింగ్ షుగర్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఐసింగ్ షుగర్తో పాటు బ్రౌన్ షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా మనం మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ దీంట్లోకి మనం మన డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే కొంచెం నేను వెనీలా ఎక్స్ట్రాక్ట్ యాడ్ చేస్తున్నాను. ఇలా ఎక్స్ట్రాక్ట్ యాడ్ చేసి మొత్తం మంచిగా బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను టేబుల్ స్పూన్ కోకో పౌడర్, ఎందుకంటే క్వాంటిటీ లెస్ కాబట్టి, ఆల్రెడీ ఎగ్ది మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి. అండ్ కాఫీ పౌడర్, ఇంతే కాఫీ పౌడర్. అండ్ సాల్ట్, కొంచెం సాల్ట్ కొంచెం. అండ్ బేకింగ్ పౌడర్, కొంచెం బేకింగ్ పౌడర్. అండ్ నెక్స్ట్ మైదా. ఓకే, ఇవన్నిటిని బాగా మనం మిక్స్ చేసుకున్నాము. సో బాగా ఇలా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను దానికి డార్క్ చాక్లెట్ మిక్స్ చేశాను కదా, దీంట్లోకి నేను కొన్ని చాకో చిప్స్ బ్లాక్వి మిక్స్ చేస్తున్నాను. మళ్ళీ పైకి గార్నిష్ కూడా చేస్తాను. బట్ దీంట్లోకి నేను ఇవి చాకో చిప్స్ కొన్ని యాడ్ చేస్తున్నాను. ఎగ్లెస్ బ్రౌనీని కూడా దీంట్లోకి తీస్తాను. ఇది మా. సో ఇప్పుడు మనం దీన్ని ప్రీ హీటెడ్ ఓవెన్లో 170 డిగ్రీస్లో 20 to 25 minutes ఉంచుదాము. 170, 25 minutes తర్వాత చూపిస్తాను. ఓకేనా? సో చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయి, ఎంత ఫజ్జీగా వచ్చాయి. సో తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ, ఎగ్ అండ్ ఎగ్లెస్ కూడా. సో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఫాలో అవ్వండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.